నమస్తే, నేను మీ పివి రమణ నేత. మే 3వ తారీఖు వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నామని ప్రధాని గారు చెప్పిర్రు. ముఖ్యంగా ఇది కరోనా కాలం, దేశ ప్రజలందరికీ కూడా చాలా కష్టమైన కాలం. ఈ విపత్కర పరిస్థితుల్లో దేశంలోనే అతిపెద్ద 2వ రంగంగా పేరొందిన చేనేత పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చేనేతలు. మరి ప్రభుత్వము రైతులకు భరోసా ఇచ్చిర్రు. మీరు దిగులు పడొద్దు, మీ ప్రతి ఒక్క గింజ కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పేసి, అలాగనే తెలంగాణలోని వివిధ జిల్లాలలో మొత్తం చేనేతల దగ్గర 40 నుంచి 50 కోట్ల రూపాయల విలువ చేసే బట్టలు స్టాక్ అలాగనే నిలిచిపోయి ఉంది. దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ బట్టలు కొనుగోలు చేసి చేనేత రంగానికి అండగా నిలవాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే రాష్ట్ర పద్మశాలి సంఘం నాయకులు, చేనేత సహకార సంఘం నాయకులు, మేధావులు అందరూ ఒక్కతాటిపైకి వచ్చి మనకున్న హోదాలు పక్కన పెట్టి, ఇగోలు పక్కన పెట్టి ఈ సమస్యని పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరుతున్నాను.